ఒకసారి పిఠాపురం గురించి మాట్లాడదాం. ఈరోజు అందరు కూడా తండోపతండాలుగా వెళ్ళి ప్రచారానికి దిగారు. దాంట్లో భాగంగా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా వెళ్ళిండు. అందరూ ఆ మెగా ఫ్యామిలీ అంతా కూడా ప్రచారంలో దిగారు. జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమీడియన్స్ అందరూ కూడా మూకుమ్మడిగా పిఠాపురంలో కూర్చున్నారు కదా. పిఠాపురం ఎట్లుండబోతుంది అంటే ఏదో బయటికి చెప్పడం కాకుండా ఫ్యాక్ట్ యాజ్ పర్ ఫ్యాక్ట్. చిరంజీవి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు, మా తమ్ముడికి ఓటేయండి, తమ్ముడికి ఓటేయమని. మొత్తం పార్టీ మొత్తానికి కాదు, మా తమ్మునికి వేయండి, పాపం పసివాడు, పసిపిల్లగాడు, జర గెలిపియండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు పార్టీకి, 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, 14 నిలబడలే, 19 నిలబడ్డాడు, డిపాజిట్లు రాలేదు. ఒక ఎమ్మెల్యే గురించి ఇంతమంది రాక్షసులను తీసుకుపోయి ప్రచారం చేపిస్తుందంటే ఎంత అదురుపట్టినట్టు ఆయన. కానీ ఆయన కోసం అభిమానంతో పోయి అనుకోకూడదు. నిన్నమ్మ అభిమానంతో పోయి చుట్టుపక్కల ఉన్న స్టార్ హోటల్ మొత్తం బుక్ అయిపోయినాయి. ఏం చేస్తారు మీరు? ఆడ ఉన్నది ఎవరు? మట్టి మనిషి గీతమ్మ, మట్టి మనిషి ఆమె. మనుషులకి వెళ్ళింది, ప్రజలకు ఉన్న మనిషి ఆమె. నీ అడ్రస్ తెలియదు, నువ్వు ఏడుంటావో తెలియదు, నువ్వు ముందు నిలబడ్డ దగ్గర ఎందుకు నిలబడతలేవో తెలియదు, ఎందుకు నిలబడలే భీమవరంలో, ఎందుకు నిలబడలే గాజువాకర. ఆడ నిలబడ్డావు, గాయపోయినవైతే మళ్ళీ 2019-20 దాకా రాకపోతే గల్ల పడతారు ఆడ. గిట్టే చెప్పిన వాడ కూడా చివరకు నువ్వు రాష్ట్ర అధ్యక్షునికి ఉండి టీడీపీ ఇన్ఛార్జి దగ్గర పోయి 2 చేతులు బిగ్గర పట్టుకొని నెత్తి మీద చేపెట్టుకునే బతుకునేది. నిన్ను ఎంత నట్టేట ముంచిండి ఎరక నా చంద్రబాబు నాయుడు, ఈసారి కూడా నీ పార్టీ రికగ్నైజేషన్ కాదు, నీకు ఇచ్చింది 21 సీటు, పోల్ అయిన ఓట్లు 6% రావాలి. అంటే ఈ 21 సీట్లలో కూడా ఈయన 60% వస్తే ఈయన పార్టీ ఉంటుంది. అంటే నిన్ను గీడ దెబ్బ కొడితే కూడా నీకు సోయి లేకపోతే అట్లీస్ట్ నేను 10 సంవత్సరాలు ఆ పార్టీ పెట్టి 19 నిలబడితే నాకు 5% వచ్చింది, 6% పోలవరం కింద రైతులు ఇచ్చిన సాక్రిఫైస్ లెక్క ఈయన ఇచ్చినట్టు యువనికి సాక్రిఫైస్ యువనికి చేస్తున్నావు. నిన్న వాళ్ళ పార్టీలోకి వెళ్ళి వచ్చినటువంటి మహేష్ మొత్తం తీసిపెట్టిండు ఈ 3 నెలల్లో ఏమేమి ఆస్తులు కొన్నాడని, 100 కోట్ల ఆస్తులు. ఎట్లా చెప్పేది ఆయనకు నిజంగా తెలుసు. 4000, 5000 ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత వాషౌట్ 30-40 వేల తోటే ఓడిపోతున్నాను తెలుసు ఆయనకు. వాస్తవాలు చెప్పండి. వాస్తవంగానమ్మా ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ 10-15 మంది ఈ రాక్షసులు వస్తున్నారంటేనే ఆయన ఎంత బలవంతుడు అర్థమైపోయింది. నువ్వు వాడ ఎమ్మెల్యే కావాలి, ఓ రాష్ట్ర అధ్యక్షుడివి. ఎమోషన్ అవుతున్నాడు, ఎట్లయినా నన్ను ఈసారి గెలిపించండి, దండం పెడతా. ఎమోషన్ అలా కండి పాప, ఆర్ద్రత ఇచ్చం ఎత్తుకుంటుండు, ఆర్ద్రతను ఆర్ద్రతతో వాయిస్ తోటి అడుగుతున్నాడు. ఇంచుమించు ఒక కన్నీళ్ళు ఒకటే తక్కువ ఉన్నాయి, నాకు ఓటు వేయండి. బిచ్చం ఓట్లు కాదు, నేను ఇది చేస్తా, నాకు ఓట్లు వేయండి, నేను ఇది. అసలు నీకు ఎప్పుడైతే 21 సీటుకు నువ్వు దిగిపోయేదాన్ని త్యాగం అంటున్నావో నువ్వు బజార్పాలైనవు అప్పుడే. నువ్వు యాడుంటివి, యాడుకొచ్చినవి, ఎట్లున్నావు ప్యాకేజ్? దత్తపుత్రుడు, దత్తపుత్రిక, సహాయ దత్తపుత్రిక, సునీతారెడ్డి. ఇక ఇంత నీచానికి ఎగబడి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అనే దానికంటే ఒక సినిమా తీస్తే ఆయనకు 100 కోట్లు అండి. ఎందుకు ఈయన కోసం చంద్రబాబు దగ్గరికి పైసలు కావాలో, ప్యాకేజ్ కావాలో? నేను నిన్న గిట్ని అయిన 100 కోట్లు సంపాదించుడు, 400 అంటుండు, వీనికి 1 లక్ష పడేస్తావా, 2 లక్షలు పడేస్తా అంటే మొత్తం సినిమాలు తీసి చూసాను. ఆయన ఇప్పటివరకు 35-40 ఏమేసిండు, 75% ఫెయిల్. ఫెయిల్ అయినా ఆయన రెమ్యునరేషన్ భారీ. ఏం రెమ్యునరేషన్ అమ్మా, ఇక చెప్పుకుంటేంది, మొత్తం ఫెయిల్. రాజకీయంగా ఫెయిల్. ఏమేమి మాట్లాడితే, ఏమేం చేసేవి నువ్వేమి? అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడని మీరు అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో పప్పు, ఇందూపురంలో బాలయ్య రాసి పెట్టుకోండి, గెలుస్తున్నారు. 4 ఓడిపోతారు. ఇది కొంచెం విడ్డూరం కాలేదు? 151 విడ్డూరం కాదా? భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే ముఖ్యమంత్రి కొడుకుగా తండ్రికి ఇచ్చిన మాట గురించి పార్టీ పెట్టి 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో అనఫిషియల్గా ఉండి
ఐదు సంవత్సరాలు 1.5% తోటి ఓడిపోయి 67 సీట్లు 9 పార్లమెంటు సీట్లు గెలిచి 3648 కిలోమీటర్లు తిరిగి 16 నెలలు జైలుకొయ్యి 2019 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి దిక్కు దివానం లేకుండా 23 సీట్లకు కొట్టినాడే, అది విచిత్రం కాదా? పార్టీ పెట్టినవారి నుంచి రాజ్యసభలో ఒక్క సీటు గుట్ట లేకుండా దిమ్మెదిరేతడు కొట్టిండు 11కు 11 రాజ్యసభల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంక ఇంతకంటే ఏముంటుందమ్మా? ఇందిరాగాంధీ కంటే పెద్దవాళ్ళు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు. అంటే ఇప్పుడున్న సీక్వెన్స్ చూసి ఏమి సీక్వెన్స్ అమ్మా? గత్తి గత్యంతరం లేకనే 100 కంటే తక్కువ చూని కాలు పట్టుకుంటేవి. ఒక 10 15 నియోజకవర్గాలలో వాని ప్రభావ ప్రబల్భం ఉందని చెప్పి వాని కాలు పట్టుకుంటేవి. వానింటికి పోతేవి, వీనింటికి పోతేవి, ఢిల్లీకి పోతేవి. నీ మేనిఫెస్టో వాళ్ళు ముట్టుకోకపోయి దీని మీద ఫోటో వేయకపోతే ఇంత గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితులలో వైనాట్ 175 కుప్పంకి ఎవరు చేశారు? మున్సిపాలిటీ ఆర్డీఓ ఆఫీస్ ఎవరు తెచ్చారు? కృష్ణానీళ్ళు ఎవరు తెచ్చారు? ఉన్న జెడ్పీటీసీలు మొత్తం ఎవరు గెలిచారు? ఉన్న ఎంపీటీసీలు మొత్తం ఎవరు గెలిచారు? మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరు గెలిచారు? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? పోయి అది ఫినిష్ కాలే, అర్థమైపోయింది. దీనికి ఎందుకు వేస్ట్ పైసలు? మళ్ళీ దీని మెయింటైన్ కూడా చేస్తాడు.